నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయంలో చేప గుడ్డు దశలో ఉండడంతో జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు చేపలు పట్టకూడదని నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. అయితే కొంతమంది నిషేధాజ్ఞలు అతిక్రమించి చేపల వేట జోరుగా కొనసాగిస్తున్నారు. ఇక్కడ పట్టిన చేపలను ఇతర రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వినవస్తున్నాయి. చేపల వేట సాగించి తరలింపుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం రావడంతో సోమశిల ఎస్ఐ సుబ్బారావు సిబ్బందితో కలిసి దాడులు చేశారు. జలాశయ ముఖద్వారం వద్ద చేపలతో పాటు ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత్స్యశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. పట్టుబడిన వ్యక్తి కూడా ఓ బడా వ్యాపారస్తుడికి చెందిన వ్యక్తిగా స్థానికులు చర్చించుకుంటున్నారు. చేపలు గుడ్డు దశలో ఉండడంతో చేపలను కొల్లగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక మత్స్యకారులు కోరుతున్నారు. లేదంటే రానున్న రోజుల్లో తమ జీవన ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని స్థానిక మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. ఫిషరీస్ అధికారులు కూడా దృష్టి సారించి అక్రమ చేపల వేటపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇటీవల ఆదివారం కిలో చేప సోమశిలలో 200 రూపాయలకు పైగా పలువురు వ్యాపారస్తులు అమ్మినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటువంటి వారిపై వెంటనే మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని చేపల ప్రియులు కోరుతున్నారు. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్ 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS CSE AI and ML ECE EEE CE ME ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA BCA B-Pharmacy EAP-SET, ISET code SANK ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుడూరు.